ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగనని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మిస్తున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సంక్షేమ పథకాలకు ఆటంకం లేకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్న జగన్కు జనం జేజేలు పలుకుతున్నారని వెల్లంపల్లి వివరించారు. 42వ డివిజన్ హెచ్పీ కాలనీలో 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం టెలిఫోన్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 4వ అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. ఇంత మంచి చేస్తున్న జగన్ చిరకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక నూతన వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ప్రారంభించుకోవడం జరిగింది. 42వ డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 4 అర్బన్ క్లినిక్ల్ని నిర్మాణానికి చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఒక క్లినిక్ ఓపెన్ చేశాము. ఈరోజు ఒక క్లినిక్ని ప్రారంభిస్తున్నాం. కొద్ది రోజుల్లో మిగతా 2 కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యానికి ఏ విధంగా పెద్దపీట వేశారో, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అటు వైఎస్ఆర్ గారు అంతకుముందు ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఉన్న హాస్పిటల్స్ ఏమో బాగు చేయించే విధంగా నూతనంగా కూడా ప్రతి ఏరియాలో కూడా ఏరియా హాస్పిటల్ ఉండే విధంగా వైద్యం ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా అనేక చర్యలు చేపట్టడంలో దానిలో భాగంగానే ఈరోజు ఈ హాస్పిటల్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ హాస్పిటల్ మేమే శంకుస్థాపన చేసాం, మళ్ళీ మేమే ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇంతకుముందు కూడా చెప్పాం మీకు, ఓన్లీ శిలాఫలకాలకి మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిమితం అయి ఉండేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వైద్యానికి చాలా పెద్దపీట వేస్తున్నందుకు ఈరోజు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఏదైతే నూతనంగా ఏర్పడిన జిల్లాలు 26 జిల్లాలు కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి వాళ్ళకి కూడా వైద్యం అనేది ఖరీదైపోయిన పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ అనేది చాలా గట్టిగా జరుగుతున్న పరిస్థితి. దాన్ని అరికట్టాలంటే ప్రభుత్వమే దీంట్లో ముందుండాలని చెప్పిన ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ వారి యొక్క పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని చేస్తున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా మా మేయర్ గారికి, మా కార్పొరేటర్స్కి, చైర్మన్లకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. 42వ డివిజన్లో ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ అన్నది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, డివిజన్ కార్పొరేటర్ గారు చైతన్యారెడ్డి గారు, అలాగే మన చైర్మన్ గారు పుణ్యశీల గారు, అలాగే రత్నకుమారి గారు, మాధురి గారు, ఇంకా కార్పొరేటర్లు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అలాగే పార్టీ నాయకులు, ప్రతినిధులు అందరూ ఈరోజు మన డిఎంహెచ్ఓ మేడం సుహాసిని మేడం గారు అందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసి చాలా చక్కగా చాలా ఆనందంగా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్కి మనకి 80 వేల వెచ్చం చేసి ఈ హాస్పిటల్ అనేవి మనకి శాంక్షన్ అయ్యి, అది కూడా కాకుండా ఇంకా మనం విఎంసీ ద్వారా కూడా, మన నగరపాలక సంస్థ ద్వారా కూడా ఒక 45 లక్షలు మనం దీనికి ఇవ్వటం జరిగింది. ఆ 80 లక్షలు, 45 లక్షలతో పూర్తి స్థాయిలో హాస్పిటల్ నిర్మాణం అన్నది పూర్తి చేయటం జరిగింది. 10 నెలల వ్యయంతో ఇది పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని దీన్ని మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అన్నది మనం చాలా చక్కగా గమనించవచ్చు. విజయవాడ నగరంలో మొత్తం 11 ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు
मन की रावटम जरिगिंदी मुख्यमंत्री आरोग्य केंद्रालु आरोग्य केंद्रालकु गानु विजयवाड़ नगरपालक संस्थ द्वारा 2.5 कोट्ल अन्नदी इट्लकि वेच्चिंचडं जरिगिंदी। अंदरिकी नमस्कारं। ई रोज 42వ డివిజన్ లోన టెలిఫోన్ కాలనీలో మరి ఎప్పటి నుంచో రోడ్డు గతుకులు గతుకులుగా ఉండి గత ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయలేని రోడ్డుని ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో రోడ్డు శాంక్షన్ చేయించుకొని 40 లక్షల వ్యయంతో సిసి రోడ్డుకి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। అలాగే మరి హెచ్బి కాలనీలోన రామాలయం టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ గత సంవత్సరం రోజులు కూడా అవలేదండి। 10 మంత్స్ అవుతుంది శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ కూడా ఫినిష్ చేసి ఈ రోజు ఓపెనింగ్ చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది। ఈ వర్క్ ని ఇంత తొందరగా దగ్గర నుండి కంప్లీట్ చేయించినటువంటి మన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి అలాగే మరి దీన్ని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఖచ్చితంగా వెంటనే అయిపోవాలని చెప్పేసి శాంక్షన్ చేయించినటువంటి మన మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అటు వైద్య అటు విద్య ఇటు వైద్యం రెండు కూడా ప్రజలకు చక్కగా అందించాలి అనే ఒక సదుద్దేశం తోటి మరి స్కూల్స్ కోసం నాడు నేడు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తూ అలాగే వైద్యం అందించడానికి ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చిన్న గదులు ఏదో ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉండేవాడు ఏదో బేసిక్ మెడిసిన్స్ అలా కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటిగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ని తయారు చేయించి వార్డుకు ఒక హెల్త్ సెంటర్ ని పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మినిమం ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చేయించుకొని చిన్నపాటి సర్జరీస్ కానివ్వండి డెలివరీస్ కానివ్వండి అటువంటి అన్ని సౌకర్యాలు హాస్పిటల్స్ లో కల్పించి 10 బెడ్స్ ఉండే అటువంటి ఒక ఇన్ పేషెంట్స్ కి రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలపైన లక్షలాది రూపాయల భారం మోపారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు। తెలుగుదేశం పరిపాలనలో బీసీల సంక్షేమం కోసం ఆదరణ పథకం కింద పనిమోట్లు వృత్తిదారులకు అందిస్తే వైసీపీ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు। 17వ డివిజన్ రాణిగారి తోటలో నిరుపేద కుటుంబాలకు చెందిన ముగ్గురికి లక్ష రూపాయలు విలువ చేసే మూడు తోపుడు బండ్లను జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అందజేశారు। అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలనలో రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆదరణ పథకం కింద వారికి పనిముట్లు అందించి వారి స్వయం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని గుర్తు చేశారు। వైసీపీ పరిపాలనలో చేతి వృత్తిదారులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు అందడం లేదని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్ర అభివృద్ధి పేరుతో లక్షలాది కోట్ల రూపాయల నిధులు అప్పులు తీసుకువచ్చి ప్రజలపైన భారాలు మోపుతున్నారని ఆమె మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఈ రోజున స్వయం ఉపాధి కోసం మరి ఇక్కడ పళ్ళు అమ్ముకునే వాళ్ళు కొబ్బరి బొండాలు ఇలా వాళ్ళకి ఇవ్వటం జరిగింది। మరి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆదరణ పథకం ద్వారా అటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో కానీ ప్రజలందరికీ తెలుసు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పట్టనన్నీ ఆదరణ పథకం కింద ఎన్నో చేతి పనిముట్లు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇచ్చిన సందర్భాలు ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। అన్ని వృత్తుల వారికి పళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుంచి రైతాంగం వరకు కూడా రైతులకి ట్రాక్టర్లు కార్లు మరి వ్యవసాయ పనిముట్లు అదేవిధంగా మరి బట్టలు ఉతుక్కునే చాకళ్ళకి వాషింగ్ మెషిన్లు ఇవ్వటం జరిగింది। మరి కుట్టు మెషిన్లు ఇచ్చారు తోపుడు బళ్ళు ఇచ్చారు ఈ రకంగా ప్రభుత్వ నిధుల నుంచి ఆదరణ పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేయటం జరిగింది। ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ద్వారా మరి పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్నో రకాల పనిముట్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం కల్పించడం జరిగింది। కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున పేద ప్రజలు మరి అటు అన్నా క్యాంటీన్లు తీసేశారు నోటి దగ్గర అన్నాన్ని తీసేశారు శత్రువు తినేటప్పుడు కూడా తీయకూడదని అంటాం అటువంటి ఒక పేదవాడు భోజనం చేసే అన్నా క్యాంటీన్ తీసేశారు వాళ్ళకి ఇచ్చే చేతి పనిముట్లు తీసేశారు అసలు ఆ రాష్ట్ర అభివృద్ధి అనేదే పూర్తిగా కుంటుపడిపోయిన పరిస్థితి మరి చూస్తే లక్షల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చారు
మరి ఆయనకి సెక్రటరీగా పని చేసిన ఇవాళ మనకి కృష్ణారావు గారు ఇవ్వటం జరిగింది. ఈ రోజున పేపర్లో వచ్చింది 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారంట. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అప్పు తేవటం అంటే ఏంటి? మనమందరికి మనందరం కూడా ఆ అప్పుకి బాధ్యులం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల ప్రజానీకం తల మీద ఇంత భారాన్ని ఉంచితే మరి ఈ రాష్ట్రం ఒక రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రం విభజన జరగటం అనేది ఒక విధ్వంసం అనుకుంటే ఈ రోజున ఈ ప్రభుత్వ అధికారంలోకి రావటం అంతకంటే పెద్ద విధ్వంసం. ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు మా డివిజన్లో అయితే చెప్పడానికి కూడా చాలా టైం పడతా ఉంది. అన్ని కార్యక్రమాలు అన్ని మిషన్లు అన్ని టిఫిన్ బళ్ళు అన్ని ఇస్త్రీ పెట్లు ఇవన్నీ ఇవ్వటం జరిగినాయి. మేము ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ఎస్సీ దళితుల బిడ్డగా అడుగుతా ఉన్నాను. మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారి మీద ఇవాళ ఇక్కడ ఒక కుక్క గుడివాడ కుక్క వాగుతా ఉంది. నువ్వు చొక్కా ఇప్ప తీస్తే కోడి బొచ్చు పీకినంత ఉండదు నీ బాడీ. ఇవాళ నువ్వు మాట్లాడతావు మా లోకేష్ గురించి, మేము చెబుతా ఉన్నాం అరే నాయన నీకు ఈ జిల్లాలో స్థానం లేదు, నీకు ఈ జిల్లాలో ఇంకా ఎన్ని తిట్టినా కూడా నీకు మళ్ళీ ఎమ్మెల్యే సీటు లేదు, మినిస్టర్ అవ్వలేవు. నూజివీడు నియోజకవర్గం ముసునూరి మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం సృష్టించాయి. గోపవరం గ్రామ శివారు పెదపాటి వారి గూడెం గ్రామంలో బోడ రాజేష్ అనే రైతు తమ నిమ్మ తోటలో గుప్త నిధులు ఉన్నాయని భావించి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరి మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం సృష్టించాయి. గోపవరం గ్రామ శివారు పెదపాటి వారి గూడెం గ్రామంలో బోడ రాజేష్ అనే రైతు తమ నిమ్మ తోటలో గుప్త నిధులు ఉన్నాయని భావించి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. పెదపాటివారి గ్రామంలోని ఓడ రాజేష్ అనే రైతు తన నిమ్మ తోటలోనే గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి శుద్ర పూజ చేసుకుంటూ గుప్త నిధుల కోసం అక్కడ నిమ్మ తోటలో తవ్వుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి మేము వెళ్ళిపోయి అక్కడ వెళ్ళేసరికి పూజలు చేసుకుంటూ ఒక 3 వ్యక్తులు డిగ్గింగ్ చేస్తున్నారు. ఒక అతను పూజ చేస్తున్నారు, ఈ రైతు ఉన్నాడు. దాంట్లో ఒక వ్యక్తి పారిపోయారు. 4 అదుపులో తీసుకుని వారి పైన కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.